हाय फ्रेंड्स, वेलकम टू ललितास वंडर किचन। ई रोजु वीडियोलो गोबी फ्राइड राइस रेसिपीनी कोंचेम आयिल तोने एला तयार चेयालो नेर्चुकुंदाम। मुंदुगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसी शुभ्रंगा वाष् चेसिन ओक कप्पु गोबी मुक्कलनी ओक बौल लोकी वेसुकुंदाम। इंदुलोकी 1 स्पून बियं पिंडी, 2 स्पून शनग पिंडी, 1 स्पून कारं, 1 स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1 स्पून धनिया पौडर, 1 स्पून गरम मसाला पौडर, रुचि की सरिपड़ा साल्ट, अलागे पाव स्पून रेड फूड कलर नी कूडा वेसुकोंडी। मीरु वद्दनुकुंटे फूड कलर वेयडं अवाइड चेयंडी। इप्पुडु इंदुलोकी कोद्दी कोद्दीगा वाटर नी याड चेसुकुंटू इवि मोत्तं मुक्कलकी पट्टेलागा इक्कड चूपिंचिन विधंगा कलिपेसुकोंडी। इप्पुडु पैन लोकी 1 स्पून आयिल नी वेसुकोनी हीट अय्याक गोबी मुक्कल्नी अंदुलो वेसुकोनी इला फ्राई चेयंडी। గోబీలోకి మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఇలా సెపరేట్ అయ్యి గోబీ ముక్కలు కొంచెం సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి। తర్వాత 1/2 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ టొమాటో సాస్ ని వేసి ఒకసారి మిక్స్ చేయండి। ఇప్పుడు ఇందులోకి వండి చల్లార్చిన ఒక కప్పు పొడి పొడి అన్నాన్ని వేసుకొని 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, రుచి కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి స్పైసెస్ మొత్తం కూడా రైస్ కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి। చివరగా కొంచెం కొత్తిమీర తరుగు, కొన్ని ఉల్లికాడల్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేయండి। ఇంతేనండి హెల్తీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది। దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।